ఫ్రెండ్ రీసెంట్గా చూసుకుంటే మన తెలుగు మూవీస్ 2024లో హైయెస్ట్ మోస్ట్ యూఎస్లో ఎంత కలెక్షన్ చేస్తాయో మనం తెలుసుకుందాం. మన తెలుగు మూవీస్ మాత్రమే అయితే ఎంత కలెక్షన్ చేసాయో మీకు తెలియాలంటే ఈ వీడియోకి ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదే కాకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం మన తెలుగు మూవీస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాం కలికి 2898 మూవీ చెప్పుకొని, ఈ మూవీ ప్రభాస్ మూవీ. ప్రభాస్ మూవీ యూఎస్లో ఎంత కలెక్షన్ చేస్తుంది? 140 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఫ్రెండ్. ఇప్పటిదాకా హైయెస్ట్ రికార్డులో ఇదే ఉన్నదని చెప్పుకోవాలి టాప్లో. అయితే నెంబర్ టూ చూసుకుంటే దేవరా. రీసెంట్గానే వచ్చిన మన ఎన్టీఆర్ దేవరా మూవీ చూసుకుంటే బాగా సక్సెస్ ఉందుకుంటుంది. అయితే ఈ మూవీ చూసుకుంటే యూఎస్ లో 49 మిలియన్స్ చేసిందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ మూవీ కూడా రికార్డుగానే కించితే చేసిందని చెప్పుకోవాలి. ఇంకా చూసుకుంటే నెంబర్ 3 హాన్మ్యాన్ మూవీ చూసుకుంటే బాగుంది, అంత రెస్పాండ్ కూడా వచ్చింది. యూఎస్ లో చూసుకుంటే 42 మిలియన్స్ కాల్ చేసిందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్, అంత కలెక్షన్ చేసింది అక్కడ. ఇంకా చూసుకుంటే నెంబర్ 4 అయితే గుంటూరు కారం చూసుకుంటే యూఎస్ లో 21 మిలియన్ కాల్ చేసిందని చెప్పుకోవాల్సిన, అంత కలెక్ట్ చేసింది కూడా అక్కడ. ఇంకా నెంబర్ 5 డీడెట్ టిల్లు చూసుకుంటే యూఎస్ లో 160 మిలియన్స్ చేసిందని చెప్పుకోవాల్సిన, అంత ఎక్కువ కూడా కలెక్ట్ చేసింది చెప్పుకోవాలి యూఎస్ లో. ఇంకా నెంబర్ 6 సరిపోదే శనివారం మన నాని అన్న మూవీ చూసుకుంటే ఇక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసింది ఇండియాలో. అదే యూఎస్ లో చూసుకుంటే అక్కడ 12 మిలియన్స్ చేసిందని చెప్పుకోవాల్సిన. ఇంకా నెంబర్ 7 చూసుకుంటే నాసామి రంగ. అయితే మన నాగార్జున గారి నాసామి రంగ చూసుకుంటే యూఎస్ లో 4.5 మిలియన్స్ చేసిందని చెప్పుకోవాల్సిన. ఇంకా మనం చూసుకుంటే రవిడేజా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్ మూవీ చూసుకుంటే 3.5 మిలియన్ యూఎస్ లో కలెక్ట్ చేసిందని చెప్పుకోవాల్సిన. ఇంకా చూసుకుంటే మొత్తం వదలరాటు, ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూఎస్ లోనే 3.6 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇంకా ఓం బీమ్ బుస్ చూసుకుంటే యూఎస్ లోనే 3.1 మిలియన్ కలెక్ట్ చేసిందని చెప్పుకోవాల్సిన. ఈ లిస్ట్ చూసుకుంటే ఎంత వరకు చెప్పుకోవాల్సిన. మిగతా అన్ని ఈ మూవీస్ గురించి తెలియాలంటే ఈ వీడియోకి 1K లైక్ చేయండి, అదే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మందికి షేర్ చేయండి. ఈ లిస్ట్ సరిపోతే కామెంట్ లో అయితే పార్ట్ 2 అని పెట్టండి, నేను కమెంట్ చేసి మంచి వీడియో చేసి పెడతాను అన్నమాట. అయితే ఈ వీడియోకి మాత్రం చాలా మంది చేసేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్, చాలా మంది చేసేయండి.